రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికీ ఓటమి భయం పట్టుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చేస్తున్నాడో అర్థం కానటువంటి చేష్టలు, అర్థం కానటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు, నేను అడుగుతున్న శ్వేతపత్రానికి అర్థం 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి తెలుసా అని. శ్వేతపత్రం అంటే ఆయనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి రిలీజెస్, ఆయన దేనికి ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, అసలు మీ బడ్జెట్ రిలీజెస్ ఏంటి, మీరు దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దుబారా చేశారు, ఎంత జేబులో వేసుకున్నారు, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పులు కానీ ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు కానీ దేనికి తెచ్చారు, రోజు మీరు చేస్తున్నటువంటి ఓవర్ డ్రాఫ్ట్ ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా సమగ్రంగా శ్వేతపత్రం ఇచ్చుంటే నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చాడని ఒప్పుకునేవాళ్ళం. కానీ ఒక అబద్ధాల పుట్టతో ప్రజల్ని ఎంతసేపటికి కూడా అవాస్తవాలతో, అబద్ధాలతో, మోసాలతో నీ జీవిత చరిత్ర అంతా కూడా ప్రజల్ని నమ్మించి రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి ఒక జీవిత చరిత్ర మరొక్కసారి బయటపడింది తప్ప శ్వేతపత్రం రూపంలో. అంతకన్నా మీరు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రాలకి ఏ విధమైనటువంటి వాల్యూ ఉందని చెప్పేసి నేనైతే అనుకోవట్లే.